ఎస్ఎఫ్ఐ 53వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అధ్యయనం పోరాటం నినాదంతోనే 1970 కేరళ రాష్ట్రం త్రివేంద్ర నగరంలో ఏర్పడి ఇన్ని సమస్యలు గడుస్తున్న నాటి నుండి నేటి వరకు నిరంతరం విద్యారంగ సమస్యలపై అనుపేరుగని పోరాటాలు నిర్వహిస్తున్నది. స్వాతంత్ర్యం, ప్రజాస్వామ్యం, సోషలిజం లక్ష్యాలతోని ఎస్ఎఫ్ఐ ఏర్పడినప్పటి నుండి కూడా అనేక ఈ యొక్క దేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇప్పటి కూడా విద్యార్థులకు అందరికీ సమానమైన విద్య ఉపాధి అవకాశాలు లేవు. ఈ అవకాశాలపైన కూడా ఎస్ఎఫ్ఐ నిరంతరం పోరాటం చేస్తుంది. దాంతోపాటుగా దేశంలో అందరికీ సమానమైన విద్య ఉపాధి అవకాశాలు, దాంతోపాటుగా ఈ దేశంలో నూతన విద్యా విధానం కేంద్ర ప్రభుత్వం 2020 తీసుకురావడం జరిగింది. ఈ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలనేది కూడా ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభలో తీర్మానం చేయడం జరిగింది. ఈ ఆల్ ఇండియా మహాసభలో కూడా నూతన విద్యా విధానానికి వ్యతిరేకంగా ఆల్టర్నేట్ ఎడ్యుకేషన్ పాలసీ దేశంలో ఏ విధంగా ఉండాలనే దానిపైన కూడా ఎస్ఎఫ్ఐ కూడా తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా ఈ దేశంలో అందరికీ ఉపాధితో పాటు అదేవిధంగా ఐక్యంగా పోరాడాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్ఎఫ్ఐ పోరాట ఫలితంగా కరీంనగర్ జిల్లాలో కూడా సంక్షేమ హాస్టళ్లు ఈరోజు ఏర్పడడం జరిగింది. దాంతోపాటుగా స్కాలర్షిప్లు కానీ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీ, ఈ అనేక విషయాలపైన కూడా ఎస్ఎఫ్ఐ నిరంతరం కూడా పోరాటాలు నిర్వహిస్తుంది. భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రంలో దేశంలో సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కోసం అదేవిధంగా నూతన విద్యా విధానం పైన కూడా రాబోయే రోజుల్లో సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రజనీకాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి, కరీంనగర్.